సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ అయితే నిన్న ఏదైతే బాలయ్య బాబు సెట్లో పవన్ కళ్యాణ్ మీట్ అవ్వటం అయితే జరిగింది ఇది ఏ కోణంలో చూడాలంటే పక్కపక్కనే షూటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి కామన్ గానే కలిసారనుకోవాలా ఏదైనా ఇది రాజకీయ కోణం కూడా చూసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇదొక ఆసక్తి రేకెత్తించేటువంటి సందర్భం సంఘటనగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే సినిమా షూటింగ్లు ఒకే స్టూడియోలో పక్కపక్కన జరగడం చాలా పరిపాటి గతంలో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగిన సమయంలో కూడా బాలకృష్ణ సినిమా అక్కడ షూటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడే ఎందుకు కలిశారు అనేది మాత్రం ఆసక్తి రేకెత్తించేటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి ఈ నెల 27వ తేదీన ఆహా షో కోసం అన్స్టాపబుల్ షో కోసం ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంది అయినా కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు కలిశారు అనేది ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలానే జనసేన పార్టీ కావచ్చు రెండింటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది జనసేనానిగా పవన్ కళ్యాణ్ అలానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్టీ రామారావు వారసుడిగా బాలకృష్ణకి ఒక ప్రత్యేకత ఉంది రాజకీయంగా కాదు సినిమా పరంగా చూసినా కానీ ఇద్దరు భిన్న ధ్రువాలు అనుకునేటువంటి వాతావరణం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఆ సంకేతాలన్నీ కూడా సమసిపోయినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఆప్యాయంగా ఆత్మీయంగా కలుసుకునేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి అలానే వీరిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి చర్చలు జరగడానికి ఆస్కారం ఎంతవరకు ఉంది అంటే అది కొంచెం సమాధానం చెప్పడానికి కష్టమైన ప్రశ్నగానే కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం విషయంలో రెండు పార్టీల నేతలు అసంతృప్తిగా ఉన్నారు అలానే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి బాలకృష్ణ జనసేనానిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవం ఈ నేపథ్యంలోనే వీళ్ళ కలయిక అనేది ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం అన్స్టాపబుల్ షో కోసం రాజకీయ నాయకుల్ని రాజకీయంగా అలా సినిమా రంగంలో కూడా కొంత ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ మధ్య ఇంటర్వ్యూలు చేయడం అనేది ఒక పరిపాటిగా మారింది ఈ సీజన్ 2లో అటువంటి ఇంటర్వ్యూలు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం ఎందుకంటే ఈ షో స్టార్టింగే మొదటి ఎపిసోడే సీజన్ 2 మొదటి ఎపిసోడే చంద్రబాబు నాయుడు లోకేష్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం అనేది రాజకీయంగా ఒక ఆసక్తి రేకెత్తించినటువంటి అంశం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేఆర్ సురేష్ రెడ్డి వీళ్ళని తీసుకొచ్చి రాధిక ఇలా తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నం ఇక దీనికి ఒక అల్టిమేట్ ఇదిగా మనం చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్తో షో అంటే పవన్ కళ్యాణ్ విషయంలో ప్రజల్లో ఎప్పటికీ తరగని ఆసక్తి ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఏదైనా సభావేదికలపైన మాట్లాడినటువంటి సందర్భాలు తప్పితే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకి ఇచ్చినటువంటి పరిస్థితులు చాలా వరకు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ షో పైన ఒక ఇంట్రెస్ట్ రాజుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇద్దరు సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి ఒకవైపు వీరమల్లు ఇంకోవైపు వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్స్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంకొక విషయం ఈ సినిమా డైరెక్టర్ కూడా మనం హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ బాలకృష్ణకి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి గతంలో శాతకర్ణి సినిమా తీశారు అంటే బాలకృష్ణ 100వ సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు జీవిత చరిత్ర కథానాయకుడు మహానాయకుడు సినిమాలకు కూడా క్రిష్ డైరెక్షన్ చేసినటువంటి అంటే అంత అసోసియేట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాకి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ సందర్భంలోనే వీళ్ళిద్దరూ ఒకవేళ కలవడానికి ప్రధానమైనటువంటి పాత్రధారి క్రిష్గా మనం అనుకుంటే కనుక కలిసినటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే రాజకీయ అంశాలపైన చర్చ కూడా జరగడానికి ఆస్కారం స్పష్టంగా కనిపిస్తుంది నిన్న తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక ప్రముఖ నటుడు ముఖ్యమైనటువంటి నటుడు మహానటుడు అనదగినటువంటి నటుడు కైకాల సత్యనారాయణ గారు చనిపోవడం దానికి సంబంధించినటువంటి పరామర్శల తర్వాత వీళ్ళు కలవడం అలానే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వాస్తవం ఈ విషయంలో చిరంజీవి గారు జోక్యం చేసుకుని సినిమా సంక్షోభాన్ని కొంతవరకు సమసిపోయేలా చేసినా కానీ కీలకమైనటువంటి నటులైనటువంటి బాలకృష్ణ కానీ అలానే పవన్ కళ్యాణ్ కానీ దానిపైన పెద్దగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు టికెట్ల ధరల విషయంలో కేవలం తనను టార్గెట్ చేస్తూ సినిమా స్ట్రక్చర్ని సినిమా అమ్మకాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని ప్రదర్శనకు సంబంధించినటువంటి వ్యవస్థలను డిస్టర్బ్ చేస్తున్నారనే రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు కానీ దీనిపైన ఎవరు కూడా నేరుగా స్పందించిన పరిస్థితులు కాబట్టి సినిమాపరమైనటువంటి సమస్యల గురించి కావచ్చు రాజకీయపరమైనటువంటి అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా మనం గమనిస్తే తెలుగుదేశం అలానే జనసేన పార్టీ రెండింటినీ ఒకే ఘటన కడుతున్నారు ఎక్కడికక్కడ ఎండగట్టేటువంటి ప్రయత్నం ఇరు పార్టీల నాయకులను చేస్తున్నారు కాబట్టి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా కొంతవరకు చర్చకు వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తోంది ప్రియాంక సరే అయితే కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు సుస్వాగతం